తల్లిదండ్రుల ఆస్తి అంతస్తు అన్ని పిల్లలే. కన్నవాళ్లకు ఏ కష్టం వచ్చినా వాళ్ల గుండె తట్టుకోలేదు. చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది చెట్టంత కొడుకు కళ్ల ముందే కూలిపోతే ఇక ఆ కన్న గుండెలు ఎలా తట్టుకుంటాయి? కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులు రోజు గడవక ముందే కుప్పకూలిపోయారు. మేడ్చల్ జిల్లా వంపుగూడలో ఈ విషాదం జరిగింది. పిసరి హరీష్ రెడ్డికి 31 ఏళ్లు. 10 రోజుల కిందట కరోనా సోకింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న చనిపోయాడు. కొడుకు చనిపోయాడన్న చేదు నిజాన్ని తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు వారు కూడా తనువు చాలించారు. నిన్న కొడుకు, ఇవాళ తల్లిదండ్రులు, ఒకే రోజులో కుటుంబంలోని 3 వ్యక్తులు చనిపోవడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల ఆస్తి అంతస్తు అన్ని పిల్లలే. కన్నవాళ్లకు ఏ కష్టం వచ్చినా వాళ్ల గుండె తట్టుకోలేదు. చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతూ ఉంటారు. అలాంటిది చెట్టంత కొడుకు కళ్ల ముందే కూలిపోతే ఇక ఆ కన్నె గుండెలు ఎలా తట్టుకుంటాయి? కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులు రోజు గడవక ముందే కుప్పకూలిపోయారు. మేడ్చల్ జిల్లా వంపుగూడలో ఈ విషాదం జరిగింది. పిసరి హరీష్ రెడ్డికి 31 ఏళ్లు. 10 రోజుల కిందట కరోనా సోకింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న చనిపోయాడు. కొడుకు చనిపోయాడన్న చేదు నిజాన్ని తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు వారు కూడా తనువు చాలించారు. నిన్న కొడుకు, ఇవాళ తల్లిదండ్రులు, ఒకే రోజులో కుటుంబంలోని 3 వ్యక్తులు చనిపోవడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.